ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మానవ వరకు ఆయన మందను నడిపించును. ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరించు. ప్రేమగల తండ్రి, యేసు నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ మీ పాద పద్మముల దగ్గర ప్రణతిల్లి నిన్ను స్తుతించినట్లు మాకు ఇచ్చిన కృప కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ మే మాసం 3వ ప్రభు దినాన మిమ్మల్ని ఆరాధించుట కొరకై చేరవటానికి ఇచ్చిన దయను బట్టి మీకు స్తోత్రములు. మా ఇళ్ళ మీ వాత్సలకు నూతనముగా పుట్టుచున్నందుకు వందనములు. మమ్మల్ని రక్షించినారు, మాకు రక్షణ వస్త్రం ఇచ్చి నీతి వస్త్రము ధరింప చేసి ఉల్లాస వస్త్రము అనుగ్రహించి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే ప్రజలుగా చేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ దినము ఆయా స్థలాల నుండి మిమ్మల్ని ఆరాధించుట కొరకే వచ్చిన వారందరినీ బట్టి స్తోత్రాలు. మీ ఆరాధకులు చేయు స్తోత్రముల మీద మీరు ఆసక్తి కావాలని కోరుతున్నా. ఇశ్రాయేలు చూస్తూ చేయి స్తోత్రముల మీద ఆసన అయిన దేవుడు, మేము చేయి స్తోత్రం మీద కూడా మీరు ఆసక్తి కావాలని కోరుతాం. నన్ను మీ రక్తం చెతికడిగి పరిశుద్ధపరచము. మీ మాట నోట ఉంచు. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు సర్వకాలములకు సర్వయుగములకు సర్వ మానవాళికి దేవుడే. ఆయనలో పక్షపాతము భేదము కనపడదు. ఆ దేవుడు యుగ యుగములు ఏకరీతిగా ఉండి ఆయా తరములలో ఆయన ఏర్పాటును అనుసరించి రక్షణలోనికి వచ్చిన వారందరినీ ఆయన నివాస స్థలముగా చేయాలని సంకల్పించుట ఆయన యొక్క అభీష్టము. దావీదు తన అనుభవంలో అనేక విషయాలు దేవుని యొక్క మంచితనాన్ని గురించి రాశారు. అలాగే ఆసాపు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి రాశారు. వారితో పాటు కోరహ కుమారులు కూడా దేవుని గురించి, దేవుని నివాస స్థలాన్ని గురించి, ఆ దేవుని యొక్క వైభవాన్ని గురించి, మహాత్మ్యమును గురించి చక్కగా రాసిన తీరు వాక్యములో మనకు పరిచయం. అలాంటి దాంట్లో ఒక కీర్తన 48వ కీర్తన. ఈ కీర్తనలో 14వ వచనంలో ఈ దేవుడు దేవుడుగా గల జనులు ధనులు. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడయ్యున్నాడు. ఈ కీర్తన దేవుడు అనే మాటతో ఆరంభించబడి దేవుడు అనే మాటతో ముగించబడుతుంది. మొదటి వచనం మన దేవుని పట్టణము, ఆఖరి వచనం ఈ దేవుడు. కానీ క్రైస్తవ జీవితము దేవుడితో ఆరంభించి దేవుడితో ముగించబడాలని కోరబడుతూ ఉన్నాం. ఎవరు ఈ దేవుడు? ఎలాంటి దేవుడు? ఎలాంటి దేవుని మనం ఆరాధించడానికి చేరి వచ్చినాం? ఒక 5 విషయాలు ఈ దేవుని యొక్క విశేష లక్షణాల గురించి మనం నేర్చుకుని ఆయన ఆరాధించడానికి పూనుకుందాం. మొదటిది మనకు చాలా పరిచయమైన వాక్య భాగము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. 2వ కొరింథీయ 13:11. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండి, ఆదరణ కలిగిండి, ఏక మనస్సు గలవారయుండి, సమాధానముగా ఉండి. ప్రేమ సమాధానములకు కర్తగ దేవుడు మీకు తోడయుండును. కనుక ఈయనకున్న మొదటి విశేష లక్షణం ఏంటంటే గాడ్ ఆఫ్ లవ్, ప్రేమ గల దేవుడు. ఈయనంత ప్రేమ,
ఇది ప్రేమకు వలపట ఏమీయో లేదు. అందుకే యోహాను రాసిన మారి పత్రికలో వ్రాయబడింది, దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ గల దేవుడు ప్రేమకు నోచుకునే మనలను ప్రేమావలయంలోని తీసుకుని వచ్చుట కొరకై ప్రేమ స్వరూపిగా ప్రత్యక్షమై ఆ ప్రేమ గల శిలువ కార్యాన్ని మన కొరకు సిలువలో చేసి ముగించటానికి ఇష్టపడ్డాడు. అందుకే ఎఫెస్సీ పత్రికలో అపోస్టైన పౌలు అన్నాడు 2వ అధ్యాయంలో, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉన్నప్పుడు, దేవుని ఉగ్రతకు పాత్రలమైన పిల్లలై ఉన్నప్పుడు, చచ్చిపోయిన వారికి ఏం ప్రేమ చూపించాలా, ఉగ్రతున్న వారికి ఏం ప్రేమ చూపించాలా, వారి వల్ల స్పందన ఏముంటుంది, ఆ ప్రేమని వారు ఎలాగ స్వీకరిస్తారు, ఆ ప్రేమను వారు ఎలాగ అంగీకరిస్తారు, ఆ ప్రేమలోనికి వారు ఎలాగ ప్రవేశిస్తారు, ఇవన్నీ పరిపరి విధాలుగా మనం ఆలోచించడానికి అవకాశం ఉంది. అయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో తన మహాప్రేమ చేత మనల్ని యేసుక్రీస్తులో ఆయన రక్షించినట్లు గమనిస్తూ ఉన్నాం. ఆ మహాప్రేమ 5వ వచనంలో మనం అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డా. ఎలాగ బ్రతికించబడ్డా? మన నీతి క్రియలు కాదు, మన మంచి క్రియలు అంతకంతే కాదు, మనము నీతిమంతులమని అసలే కాదు, దుర్నీతిమంతులు అయినప్పుడు, దేవునికి వెలపట జీవిస్తున్నప్పుడు, దేవుని ప్రేమ తెలియనప్పుడు, నిర్దేవులుగా ఉన్నప్పుడు, బైబిల్లో రాయబడిన దేవుడు లేని వారై ఉన్నప్పుడు, సరైన దేవుణ్ణి ఆరాధించని స్థితిలో ఉన్నప్పుడు, తెలియని దానిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన ప్రేమను యేసు ప్రభువులో మనకు వెల్లడి చేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడింది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కొంతమంది ఆరాధన చేయడానికి పొందుకున్నారు, కానీ వారు తెలియని దేవునికి ఆరాధించే దుఃఖకరమైన స్థితిలోనికి వచ్చినారు. అది యేసు ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం దేవుడు ఎవరో తెలుసుకోవటానికి అవకాశం కలిగింది. మనం దేవుణ్ణి ఎరగలేదు, కానీ దేవుడే మనల్ని ఎరుగునట్లు చేసినాడు. అందుకే 17వ అధ్యాయం 3వ వచనము యోహాను సువార్తలో చెప్పబడింది, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనములో యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎరిగిన వారమయ్యాము, విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారమయ్యా. కనుక దేవుడు మనల్ని ఎరిగిన కారణము చేత మనం ఆయన్ని ఎరిగి ఆయన పిల్లలుగా చేయబడ్డా. ఇది యేసు ప్రభు ప్రేమ ద్వారా మనకు కలిగింది. ఆయన మన కొరకై ఆ ప్రేమను వెల్లడి చేయడానికి సిలువలో రక్తము కార్చి, దెబ్బలు పొంది, అవమానం అనుభవించి, శిక్షను భరించి, దున్నబడి, వ్యసనాక్రాంతుడిగా చేయబడి, ప్రక్కన తెరవబడిన వాడే, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. కనుక యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా పాపలమైన మనము, దేవోగ్రత దగ్గరున్న మనము, దేవునికి అహిష్టంగా జీవిస్తున్న మనము ఇప్పుడు దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం. ఈ దేవుడు, ఏ దేవుడు? ప్రేమగల దేవుడు మనల్ని రక్షణలోనికి తీసుకుని వచ్చినాడు. కనుక ప్రేమగల దేవుడిచ్చిన రక్షణను మన జ్ఞాపకం చేసుకుని ఆ రక్షణ పొందిన వారమై ఆయన సిలువ ఎదుట ప్రణతిల్లి ఆరాధించున్నట్లు దేవుడు ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చినాడు. ఈ దేవుడు దేవుడుగా గల జనులు ధనిలు, మానవ వరకు ఆయన వారిని నడిపించును. కనుక మొదటి ఏ దేవుడు? ప్రేమగల దేవుడు, గాడ్ ఆఫ్ లవ్. రెండవది ఏ దేవుడు? రోమాపత్రిక 15వ అధ్యాయం
రోమా పత్రిక 15వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 15. రోమా పత్రిక 15వ అధ్యాయం, రోమా పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. రోమా పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం, లేదా అంతకుముందు 33 చూద్దాం. రోమా 15:33, సమాధానకర్తగు దేవుడు మీకందరికీ తోడయుండునుగాక, ఆమెన్. రెండవది, దేవుడు ఎలాంటి వాడు? గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్తగు దేవుడు. మనకు దేవునితో సమాధానం లేదు గనక మనం ఎవరితో సమాధానం లేకుండా ఉంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఇప్పుడు దేవునితో సమాధాన స్థితిలోనికి తీసుకురాబడ్డా. దేవుడే మన సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయన సమాధాన అధిపతి, ఆయన సమాధానకర్త. ఎలాంటి సమాధానము? నది వలె ప్రవహించే సమాధానం. ఎలాంటి సమాధానము? లోకం ఇచ్చినట్లు సమాధానము శాంతి కాదు. అది చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషము, సమాధానము. ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది, సమాధానము కలదు. వారు తూలి త్రొట్టిల్లటానికి కారణమేమీ లేదు అనే వాక్యంలో వ్రాయబడింది. కనుక దేవునితో మనం సమాధానము లేకుండా ఎలాగున్నాం మరి? రోమపత్రిక 5వ అధ్యాయం ప్రకారము దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా? మనం ఇంకను పాపలమైండగా, బలహీనులైండగా, భక్తిహీనులైండగా, శత్రువులైండగా. శత్రు కొరికి ఎవరైనా ప్రాణం పెడతారా? శత్రు కనిపిస్తేనే మనము ముఖం చూడటానికి కూడా ఇష్టపడము, శత్రువుతో మాట్లాడటానికి కూడా పూనుకోము, శత్రువు గురించి ఆలోచించడానికి కూడా ప్రయత్నం చేయము. కానీ శత్రువు కొరికి ఎవరు ప్రాణం పెడతారు? శత్రు కొరికి ఎవరు రక్తం కారుస్తారు? శత్రువుతో ఎవరు సమాధానంగా ఉంటారు? శత్రువుని ఎవరు ప్రేమిస్తారు? శత్రువు దగ్గరికి ఎవరు వస్తారు? యేసుప్రభు తప్ప. యేసుప్రభు వారు శత్రులమైన మనల్ని దేవునితో సంధి చేయటానికి ఇష్టపడినవాడై మన పాపం స్థితిలో నుండి పరిశుద్ధత స్థితిలోనికి మళ్లించటి కొరకాయి సిలువ ద్వారా మన ఉభయులను ఏకము చేసినాడు, దేవునితో సంధిలోనికి తీసుకుని వచ్చినాడు. ఆ సిలువ రక్తమును బట్టి మనం కడగబడి శుద్ధీకరించబడ్డాం. దేవుడు ఇప్పుడు మనల్ని యేసుక్రీస్తులో అంగీకరించినాడు, యేసుక్రీస్తు ద్వారా స్వీకరించినాడు. యేసుక్రీస్తు మూలమున, యేసుక్రీస్తు చేత, యేసుక్రీస్తు యందు, యేసుక్రీస్తు వలన దేవుడు మనల్ని చూచి అంగీకరించి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవటానికి సంకల్పించినాడు. ఇప్పుడు మనము సమాధాన స్థితిలోనికి తీసుకురాబడ్డాం. అందుకే రోమాపత్రికలో రాయబడింది కదా, రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 5 11వ వచనం. రోమా 5:11. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. కనుక ఇప్పుడు దేవునితో మనకి ఎలాంటి స్థితి వచ్చిందంటే సమాధాన స్థితి. శత్రుత్వం పోయింది, దేవునితో సమాధాన స్థితిలోనికి ఇప్పుడు మనం తీసుకురాబడ్డాం. కనుక ఆ దేవుని ఆరాధించే భాగ్యము మనము పొందాము. ఈ దేవుడు, ఏ దేవుడు? ప్రేమగల దేవుడు. ఈ దేవుడు, ఏ దేవుడు? సమాధానకర్తగు దేవుడు. ఈ దేవుడు, ఏ దేవుడు? ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము,
ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఏ దేవుడు? ఏ దేవుడు మర్చిపోయారా? నిద్రపోయి నిద్రపోండి, రెస్ట్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. మాట్లాడగలిగేది కొంతమంది అలా మాట్లాడారు, ఎవరి పని వాళ్ళు చేసుకోండి, సరేనా? ఈయన ప్రేమ గల దేవుడు, సమాధానకర్త దేవుడు. మూడవది ఇక్కడ రాశారు మనం చదువు, నమ్ముకొనదగిన దేవుడు. భూమి మీద ఏ మనుష్యుడు నమ్ముకోదగిన మనుష్యుడు కాదు. ఏ మనుషుని దగ్గరికి వెళ్ళి మన విషయాలన్నీ చెప్పలేము, ఏ మనుషుని కడదాకా నమ్మలేము. ఒకసారి నమ్మితే ఇదినమ్మ నమ్మితే రేపు నమ్మాలంటే కష్టం, మన నమ్మింటి ఈరోజు నమ్మాలంటే కష్టం. భవిష్యత్ మనుషులు నమ్మదగని వారు, బైబిల్లో రాయబడింది కదా, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి తన స్వభావము నాకు విరోధమైనది ఏదియూ చేయలేదు. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు, దేవుడు ఎప్పుడు వంచన చేయడు, మోసం చేయడు. అందుకనే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉండి మన పక్షమని కార్యము చేసినాడు. మనమందరూ అపనమ్మకస్తులమే, దేవుడు మాత్రమే మన విషయంలో నమ్మకమైన వాడు. మనం ఆయన రక్షించే ముందు మొదలుకొని ఇప్పటిదాకా అనేక విషయాల్లో తప్పిపోయాము, కానీ ఆయన తప్పిపోలేదు. అనేక విషయాల్లో మనం అపనమ్మకస్తులుగా ఉన్నాము, కానీ ఆయన అపనమ్మకస్తుడిగా లేదు. అనేక విషయాల్లో మనము వెనకంజ వేసాము, కానీ ఆయన వెనకంజ వేయలేదు. అనేక విషయాల్లో మనం ఆయన మీద ఆయాసపడ్డాము, ఆయన మన విషయం ఆయాసపడలేదు. అనేక విషయాల్లో మనం ఆయన విడిచిపెట్టాము, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనం ఆయన ఎడబాసాము, ఆయన మనల్ని ఎడబాయలేదు. మనం ఆయనకు దూరంగా పారిపోలని ప్రయత్నించినాము, కానీ ఆయన మనకు దగ్గరగా రావాలని పరిగెత్తుకొని వచ్చినాము. ఇదే దేవుని యొక్క నమ్మదగినత్వము. ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన పాపాలు క్షమించడంలో నమ్మదగిన వాడు, తన పిలుపు విషయమై నమ్మదగినవాడు, మనల్ని కాపాడుటలో నమ్మదగినవాడు, మనకు సహాయపడుటలో నమ్మదగినవాడు, మనల్ని ఆదరించుటలో నమ్మదగినవాడు, మన అక్కర తీర్చుటలో నమ్మదగినవాడు. ఇశ్రాయేలుకు 40 సంవత్సరాల అరణ్యములో మన్నా కురిపించినాడు, నీళ్లు బండలో నుండి ప్రవహింపచేశాడు. ఆయన నమ్మకత్వం మితిలేనిది. ఇప్పుడు మనం నీళ్లు తాగాలంటే ఒక క్యాన్ 5 రూపాయలు 10 రూపాయలు. మరి ఇస్రాయేలీలకు నీళ్ళు ఎలాగొచ్చినాయి? డబ్బులు పెట్టుకున్నారా? మనం ఇన్ని నీళ్ళు మంచి నీళ్ళు తాగుతున్నాయి, ఇంకా మనకు రోగాలు వస్తున్నాయి, వడదెబ్బలు వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి. ఇస్రాయేలీలు బండలో నుండి ప్రవహించిన నీటిని త్రాగాయి. ఒక మనిషి తాగటానికి రోజుకి 5 లీటర్లు అయితే ఒక బాటిల్ 20 రూపాయలు, 5 లీటర్లకు 125 రూపాయలు, యావరేజ్గా 100 రూపాయలు వేసుకోండి. రోజుకు ఒక మనిషి నీళ్ళకే 100 రూపాయలు అయితే భోజనం సంగతి మిగతా సంగతి అంతా పక్కన పెట్టాడు, రోజుకు 100 రూపాయలు అయితే 365 రోజులకు ఎన్ని రూపాయలు? 12 నెలలకు ఎన్ని రూపాయలు అమ్మా? 3000 కదా నెలకు, 12 x 36 36,000. సంవత్సరానికి 36,000 అయితే 40 సంవత్సరాలకి ఎంత? 36,000 × 40 సంవత్సరాలు. సంవత్సరానికి 1,00,000 అయితే 40 సంవత్సరాలకి ఎన్ని లక్షలు కావాలా? 40 సంవత్సరాలకు ఒక్క వ్యక్తికి 1,00,000 అయితే 6 లక్షలు కాల్పలానికి ఎంత కావాలా? నీళ్ళకే డబ్బులు తక్కువ వస్తే ఇంక భోజన సంగతి ఏంటి? ఇలాంటి టెంట్లు వేసుకోవడానికి డబ్బులు ఎక్కడ? అందుకే పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలును కాపాడుట్లో తప్పిపోలేదు. వారికి ఏ రోజు నీళ్ళు ఆఫ్ చేయలేదు. మామూలు గవర్నమెంటో మనమో చెప్తుంటాం నీళ్లు సర్దుకోండి, నీళ్లు సర్దుకోండి అని. మనం ఇంట్లో పిల్లలకు కూడా చెప్తుంటాం నీళ్లు వేసేదిరా, నీళ్లు వేసేదిరా అని. ఎప్పుడు ఇశ్రాయేలు దినాల్లో అలాగే చెప్పినట్లు మనం చూడం. బండలో నుండి ప్రవహించిన నీళ్ళు ఎవరు ఎన్ని దాగలిగినారు, అన్నీ దాగలిగినారు. మనం తక్కువ నీళ్ళు ఉండి ఎక్కువ మంది ఉన్నాం అనుకో, సర్దుకొని తాగండి, ఒక్కొక్క గ్లాసు తాగండి, అర్ధ గ్లాసు తాగండి అంటాం. ఇశ్రాయేలీలకు అలాగే చెప్పలేదు మోషే, మీరు సర్దుకొని తాగండి అయినా 40 ఏళ్ళు అని. వాళ్ళు తాగలిగినన్నీ తాగారు, తినగలిగినంత మన్నా తిన్నారు, మాంసము కూడా పూరేళ్ళు వారి మధ్యలోనికి వచ్చినాయి. కానీ వారు దేవుని మీద ఆయాసపడ్డారు. ఎంత ఆయాసపడ్డారంటే అరణ్యములు అనేకులు
రాలిపోయేరి. మనుషులు రాలిపోయారు కానీ దేవుని నమ్మకత్వం రాలిపోలేదు. ఈ దేవుడు ఏ దేవుడు? మూడు విషయాలు తెలిసిన ప్రేమ గల దేవుడు, గాడ్ ఆఫ్ లవ్. ఈ దేవుడు ఏ దేవుడు? సమాధానకర్తగా దేవుడు, గాడ్ ఆఫ్ పీస్. ఈ దేవుడు ఏ దేవుడు? గాడ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకొనదగిన దేవుడు. ఈ దేవుడు ఏ దేవుడు? రోమపత్రిక 15వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 15, రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం, రోమ 15:13, రోమన్ చాప్టర్ 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తగ దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. గాడ్ ఆఫ్ హోప్, నిరీక్షణకర్త అయిన దేవుడు మనకి నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువులోని ఇచ్చినాడు. ఆయన పేరే మహిమా నిరీక్షణ. మామూలుగా మనం పేర్లు పెట్టుకుంటాం, ఏం పేరు అమ్మాయి నీ పేరు అంటే నిరీక్షణ, ఏం పేరు అయ్యా నీ పేరు అంటే నిరీక్షణయ్య. పేర్లేమో నిరీక్షణ నిరీక్షణయ్యలు ఉంటాయి, కానీ వాళ్ళని చూస్తే మనకున్న నిరీక్షణ కూడా పోతుంది. కానీ యేసు ప్రభువుని చూస్తే అలా కాదు, ఆయన చూస్తే నిరీక్షణ కలుగుతుంది. వారు ఆయన తట చూడగా వారికి వెలుగు కలిగను, వారి ఎన్నడన్నో వారి ముఖములు లజ్జింపలేదు. కనుక ఆయన మనందరి నిరీక్షణ, ఆయన మనందరి వెలుగు, ఆయన మనందరి కాంతి, ఆయన మనందరికి దాగుచోటు, ఆయన మనందరికి మార్గం. ఆయన నిరీక్షణ మన కొరకై ఇచ్చాడు గనక అది శుభప్రదమైన నిరీక్షణ, అది సంపూర్ణమైన నిరీక్షణ, అది వాడబారని నిరీక్షణ, అది మహిమా నిరీక్షణ, అది ఆయన కొరకు ఎదురు చూచే నిరీక్షణ. వదినాని ఇక్కడ ఆరాధన అంటే బహుశా రకరకాల మనకు పరిమితులు ఉన్నాయి, భాషా పరిమితి ఉండొచ్చు, మనుషులు కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ ఉండొచ్చు. ఈ ఎండలో ఆరాధన ఏంటి, ఓ ఉక్కు పోస్తుంటే అని అనుకుంటూ ఉండొచ్చు. ఇవన్నిటిండి ఒక దినాన విడుదల వస్తుంది. మనం పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఈ ఎండలో ఆరాధించేది ఉండదు, ఉక్కు పోజులో ఆరాధించేది ఉండదు. ఇప్పుడు ఆరాధన అంటేనే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకు వచ్చింది ఆదివారం, వేరే రోజు అంటే బాగుండే కదా, సరదాగా మన పనులు మనం చేసుకునింటామే, ఈ ఆదివారం ఎందుకు అని. కానీ పరలోక రాజ్యంలో అన్ని ఆదివారాలే, సోమవారం నుండి శనివారం దాకా లేదు. ఎందుకంటే క్యాలెండర్ లేదు, టైం టేబుల్ లేదు. క్యాలెండర్ ఎందుకు లేదు? సూర్యుడు లేడు. సూర్యుడు లేడు కనుక ఏం లేదు? పగలు రాత్రి లేదు. పగలు రాత్రి లేదు కనుక ఏం లేదు? దినాలు లేవు. దినాలు లేదు కనుక ఏం లేదు? క్యాలెండర్ లేదు. క్యాలెండర్ లేదు కనుక ఏం లేదు? ఒక్కపోత లేదు. అలాంటి రాజ్యంలో మనం ఉండబోతున్నాం, అదే మన నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఆయన్నే చూస్తూ ఆయన పొందిన గాయాలు, వధించబడినట్లుండిన దేవుని గొర్రెపిల్లను చూచి ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి పావనడా మా రక్షణ కొరకే స్తోత్రములను ఆరాధించే భాగ్యములోనికి మనం వదినాన్ని తీసుకురాబడుతున్నాం, అదే మన నిరీక్షణ. ఈ దినాన మనకు ఆరాధనకి ఎంత పరిమితులు ఉండొచ్చు, కొంతసేపు చేయండి అనొచ్చు, లేదా కొంత మా కొన్ని మాటలే ఆరాధన చేయండి అని. ఆదివారం మాత్రమే మనం బహిరంగంగా ఆరాధన చేసే అవకాశం ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఎప్పుడూ ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రత్యేక కూడికలు లేవు, ప్రార్థన లేదు, విబిఎస్ లేదు, యూత్ క్యాంప్ లేదు, సువార్త దండయాత్రలు లేవు, స్త్రీల మీటింగ్ లేదు, పిల్లల మీటింగ్ లేదు, యవనస్తుల మీటింగ్ లేదు. ఒకే ఒక మీటింగ్, ఏ మీటింగు? ఆరాధన మీటింగ్. అది ఆయన మనం ఆరాధిస్తూనే ఉంటాం. అంత కొత్త పాట అంత దేవదత్తులతో కలిసి ఆరాధిస్తామంట. పరిశుద్ధుడు 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 అనే దేవుని మనం ఆరాధించే భాగ్యంలోని తీసుకురాబడుతున్నాం. ఆ దినం కొరకే సిద్ధపరచబడటానికి ఇక్కడ భూమి మీద దేవుడు మనల్ని యేసుప్రభు రక్తం ద్వారా కొన్ని సంపాదించి సంఘముగా చేశాడు గనక సంఘములో ఆయన ఆరాధించేవారు కావాలని కోరుతున్నారు. ఆత్మ ద్వారా సత్యం ద్వారా అట్టి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. అలాంటి వారినిగా మనం చేటి కొరకై తన కుమారుని సెలవులో వధించినాడు. ఆ రక్తము ద్వారా ఇప్పుడు దేవుడు ఆరాధికులను సంపాదించినాడు. ఆరాధికుల మధ్యలో ఆయన నివాసం చేస్తున్నాడు. ఆరాధనల మీద ఆయన ఆశీర్వాదం అవుతూ ఉన్నాడు. ఆ దేవుణ్ణి పూజించడానికి మనం చేరి వచ్చినాం. ఈ దేవుడు దేవుడుగా గల జనులు ధనిలు మరణం వరకు ఆయన వారిని నడిపించు. ఈ దేవుడు ఏ దేవుడు? నాలుగు విషయాలు తెలుసు. మొదటిదేంటమ్మా?
ప్రేమగల దేవుడు, గాడ్ ఆఫ్ లవ్. ఈ దేవుడు రెండవది ఏంటి? గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్తగా దేవుడు. మూడవది ఈ దేవుడు ఏ దేవుడు? గాడ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకునదగిన దేవుడు. నాలుగవది ఈ దేవుడు ఏ దేవుడు? గాడ్ ఆఫ్ హోప్, నిరీక్షణకర్త అయిన దేవుడు. ఈ దేవుడు ఏ దేవుడు? అది చూసి మనం ఆరాధనలోకి వెళదాం. అపొస్తల కార్యాలు 7వ అధ్యాయం, అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి, మన పితుడైన అబ్రహాము హారాన్లో కాపురముండకు మునుపు మెసపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఏ దేవుడైనా మహిమగల దేవుడు, గాడ్ ఆఫ్ గ్లోరీ. దేవుడే లేకుండా జీవిస్తుంటే నేడు దేవులము, దేవునికి వలపట్టున్న వారము, దేవునికి శత్రువులుగా ఉన్నవారము, దేవుని ఉగ్రత కింద ఉన్నవారము, దేవోగ్రతకు పాత్రలమై నా దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టడానికి నిరీక్షణ లేకుండా జీవిస్తున్న మనల్ని ఈ దేవుడు తన కుమార్ ద్వారా మనల్ని అంగీకరించి మహిమగల దేవుడిగా ప్రత్యక్షపరచుకోవటానికి ఇష్టపడ్డాడు. ఎవరికి మహిమ? మహిమను కోల్పోయిన వారికి మహిమ. ఎక్కడ మనం కోల్పోయాము? రోమపత్రికలో రాయబడింది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమకు వల్లపట్ట, దేవుని మహిమకు దూరముగా, దేవుని మహిమకు రాలేకుండా ఉన్న ప్రతి మానవుణ్ణి ఆయన మహిమలోనికి తెచ్చుట కొరకాయి. మహిమ ద్వారా అధిక మహిమలో మనం ప్రవేశించినట్లు మహిమగల దేవుడైన యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం, మేము ఆయన మహిమను కనుగొంచుమి, వి బిహోల్డ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమైన యేసు ప్రభు వారు వచ్చినారు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పబడింది, దేవుని యొక్క మహిమను మూర్తి మంతమునయున్న యేసుక్రీస్తు ప్రభు వారనే కుమారుని ద్వారా దేవుడు మనల్ని ఆయనకు వారసులుగా చేసుకోవటానికి సంకల్పించినాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువే మహిమ, మహిమా నిరీక్షణ, మహిమా స్వరూపము, మహిమా ప్రతిబింబము, మహిమా ఐశ్వర్యము, మహిమా ప్రభావ ఘనతలు పొంద అర్హుడు. ఆ మహిమ గల దేవుడు మహిమకు దూరమైన మనల్ని మహిమలోని తెచ్చుకుని వచ్చుట కొరకై శిలువ మీదకు వెళ్ళి ఆ మహిమ గల కార్యాన్ని చేసినాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడదెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు, భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడదీయబడిన వాడై రక్తమ కార్చి చనిపోయి సమాధిచబడి తిరిగి లేచినాడు. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభువు అన్నాడు, తండ్రి, చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరచితిని. యేసుప్రభువు వారు సిలువలో మనుషులందరి కొరకే దహన బలిగా చేయబడ్డ దేవునికి మహిమ. ఎందుకంటే ఆ యేసుప్రభు యొక్క చేసి ముగించిన యాగమును బట్టి, దహన బలిని బట్టి, త్యాగమును బట్టి, సమర్పణను బట్టి, మౌనమును బట్టి, సిలువ యజ్ఞమును బట్టి పాపి అయిన మానవుడు, నిర్దేవుడైన మానవుడు, అవరి కాలం మొదలుకొని నన్నెత్తు దాకా స్వస్థత లే, కొంచెమైనా లేని మానవుడు ఇప్పుడు యేసుప్రభు సిలువను చూసిన వెంటనే మహిమ గల దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి తీసుకురాబడుతున్నాడు. ఓ దినాన మహిమ గల సువార్త మన దగ్గరకు వచ్చింది, ఆ సువార్త మనం విన్నాం, మహిమ గల సిలువ దగ్గరకు వచ్చినాం, మహిమ గల సిలువను స్వీకరించినాం, మహిమ గల సంఘంలో చేరినాం, మహిమ గల రాజు కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన మహామహిమతో రానయ్యన్నాడు. మనం మహిమా దేహాలు ధరించిన వారమై ఆయనతో పాటు ఉండడానికి కొనిపోబడుతున్నాం. అక్కడ మహిమలో మొకటదారుని చూడబోతున్నాం, మహిమ గల సింహాసనం మీద ఆశలు కాబోతున్నాం. ఆ మహిమారాజ్యంలో మనం సదాకాలం ఉండబోతున్నాం. పాపములో పడిచెడిపోయి కుళ్ళు కొట్టి పురుగులు వినే చావాల్సిన ఈ మానవుణ్ణి దేవుడు మహిమతో అలంకరింప చేయాలని ఏర్పాటు చేసుకున్న సంకల్పము ఎంత దొడ్డది. ఇట్టి ఆశ్చర్య కార్యము కేవలం దేవుడు ఉచితముగా మానవునికి దయచేసినాడు యేసుప్రభు సిలువ ద్వారా. ఇప్పుడు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కోరబడుతున్నాం. విమోచించబడిన ఆత్మ అలాగన ప్రభువును ఆరాధించి తమ స్తుతుల సింహాసనం మీద ఆ ప్రభువును ఆశీనిని చేయునుగాక. ఆమేన్.